కారణం అయ్యర్ గారు నాన్నకైతే నాన్న మనకి నాన్న లేకపోతే, అది నాన్న లేకపోతే ఈ శరీరం సన్మార్గమే తెల్ల మనకు కాదు. నాన్న లేకపోతే శరీరం లేదు, అది ఫస్ట్ పాయింట్. నాన్న లేకపోతే ఈ సంస్కారం లేదు. లేదు, అమ్మ చెయ్యకపోతే ఈ శరీరం ఇంతదాకా రాదు. రాదు. కాబట్టి నేనేమంటా అంటే, అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ సంపదని, వాళ్ళు స్థలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, షాపులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, దానికంటే ముఖ్యంగా జ్ఞానాన్ని ఇచ్చారు, భక్తిని ఇచ్చారు. ఈ నేనేమంటా అంటే, వాళ్ళ శరీరాలు పడిపోయి వాళ్ళు ఫోటోల్లోకి వెళ్ళిపోయారు. అవునండి, మనం కూడా మనం వెళ్ళిపోతాం. కానీ నేనేమంటా అంటే, ఆ వెళ్ళిపోయే లోపల వాళ్ళిచ్చిన ఈ ఈ యొక్క శరీరాన్ని, ఈ సంపదని, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని ఆస్తిక్యం కింద మార్చుకోకపోతే మనం వాళ్ళకి ద్రోహం చేసినట్టే. అదవుతుందా? అవునండి. అయ్యప్ప, నా మార్గంలో నేనేం చేస్తానండి, మొన్న నాతో వచ్చారు స్వామి మళ్ళీ సంవత్సరం కూడా మీరు బస్సు అయితే చెప్పండి, మేము అందరం మీతో రెడీగా ఉన్నాం. చూడు, అంటే మనం తీసుకెళ్లిన విధానం, మనం చూపించిన విధానం ఎలాగండి? ఇక్కడ రాయమండ్రి రైల్వే స్టేషన్ కి భోజనాలు అండి, అది సాయంత్రం టిఫిన్ అండి, విజయవాడ రైల్వే స్టేషన్ కి రాత్రికి చెన్నైలో మళ్ళీ టిఫిన్ అండి, ఆ మొన్నటి పొద్దున్నేమో కేరళలో టిఫిన్ అండి. రే మదనయ్య చెప్పండి, ఇదంతా ఎందుకు జరుగుతుందో చెప్పనా? నాన్న బ్లడ్ రా. అవునండి, పక్క ఉండండి, మనకి మంచి మనస్సంకల్పం కూడా ఉండాలండి. మనం నేను అనేది ఇంకొకడు, ఇప్పుడు ఆ రోజు నువ్వు గణపతి హోమం నాడు పెట్టించిన ప్రసాదాలు కాదు కాదు, కడుపులో అరిగిపోయింది, కానీ మరి మర్చిపోలేకపోయాం కదా. అంటే అంత బాగుంటేనేనా చెప్పుకున్నావు? అంతేనండి. అవునా? అవునండి. మరి నాన్న మనకి అలా పెట్టాలి అనే బుద్ధిని ఇచ్చారా? నేను అదే సంకల్పంతో చాలా బాగుండవు స్వామి, నువ్వు ఎంత తీసుకో నాకు అక్కడ. అయ్యో అసలు నేను నాకు ఒకటే అసంతృప్తి ఏంటో చెప్పనా? చెప్పండి. ఆ వంట బ్రాహ్మణికి సన్మానం చేయలేదు, దండ వేయలేదు. ఒక అంటే నాకేమి టైం లేదు, పరుగులు చెప్పు. కానీ నేనేమంటా అంటే, నాన్న మనకి ఇన్ని ఇచ్చినందుకు, ఈ శరీరం పడిపోయే లోపల మళ్ళీ కొత్త శరీరం రాకుండా ఉండేటువంటి జీవితం మనం జీవించాలి. అప్పుడే మన నాన్నకి అమ్మకి కృతజ్ఞత చూపించిన వాళ్ళం అవుతాము. భగవంతుడు కోరుకున్నటువంటి లక్షణాలను మనం పొందాలి. ఇప్పుడు నేను జస్ట్ నీ ఫోన్కు ముందు అన్నమయ్య కీర్తనలు రెండు పాడుకుని, హోమం చేసుకుని, గోవిందనామాలు చదువుకుని, భగవద్గీత చదువుకుని, శిష్టాష్టకం చదువుకుని, స్వామికి అలంకారం చేసి, సుందరాకాండ చదువుకుని, పొద్దున ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆదిత్యం చదవాలి, స్వామికి పూజ చేయాలి, నివేదన చేయాలి. ఇంకా అవుద్ది అది, 12 గంటలు దాటితేనే తిండి. ఒక భోజనమే నిన్న తిన్నాం కదా, ఒక భోజనం, మళ్ళీ వాళ్ళ ఒక భోజనం, అంతే. ఒక భోజనం చాలండి, అంతే. ఒక భోజనం శుభ్రంగా హ్యాపీగా ఉండు. ఒక్క ఇప్పుడు ఇప్పుడు నిన్న తిన్నానా, మళ్ళీ ఇవాళ, మళ్ళీ మళ్ళీ రేపు తిన్నానా, మళ్ళీ 5వ తారీఖే, ఎందుకంటే 4వ తారీఖు మరి ఏకాదశి. మీరు మాత్రం మర్చిపోకుండా రేపు భగవద్గీత 12వ అధ్యాయం చదువుకోండి. అంటే వీలైతే 18 అధ్యాయాలు చదవాలి, కనీసం 12వ అధ్యాయం, 18వ అధ్యాయం రెండు చదవండి. ఎందుకంటే రేపు భగవద్గీత పుట్టినరోజు. భగవద్గీత పుట్టిందా? మర్చిపోకండి, ఎల్లుండి ఏకాదశి, మర్చిపోకండి. మదన్ హరిబోల్, హరిబోల్, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.